పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు, నష్టం ఎవరికి? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వారు టాప్ గేర్కు చేరుకుంది. ఇంతలోనే ఎంత తేడా? నాలుగేళ్ల కిందట పవన్ కళ్యాణ్ చంద్రబాబును నెత్తిని పెట్టుకుని మోశారు. నాలుగు నెలల కిందటి వరకు చంద్రబాబు గారు నాయకత్వం, ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం అంటూ కీర్తించారు. అంతలోనే పరిస్థితులు మారిపోయాయి. మామూలుగా మారడం కాదు, ఘోరంగా మారిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అవినీతిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అప్పుడే వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తాజా పరిణామాలతో వార్ టాప్ గేర్కు చేరుకుంది. చంద్రబాబు అవినీతి మాత్రమే కాదు, చంద్రబాబు ఖాన్దాన్ మొత్తాన్ని పవన్ ఎండగట్టే పరిస్థితి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య యుద్ధం జరుగుతుంటే విజేతగా నిలిచేదెవరు అనేది ఇప్పట్లో తేలే సంగతి కాదు. కాకపోతే ఎవరో ఒకరికి నష్టం ఓటేయడం మాత్రం గ్యారంటీ. ఈ యుద్ధంలో నష్టపోయేది ఎవరు? దీనిని ఊహించడం చాలా సులభం. ఏది ఎలా జరిగినా నష్టం మాత్రం చంద్రబాబుకే ఓటెలుతుంది. పవన్ కళ్యాణ్ యుద్ధం చేయడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాడు. బహుశా ఆయన తన యుద్ధం చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయాల్సి వస్తుందని తొలి రోజుల్లో ఊహించి ఉండకపోవచ్చు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. పవన్ తన మాటల్లో తాను యుద్ధానికి కాదు కదా, సావడానికైనా సిద్ధపడే వచ్చానని చెబుతూ ఉన్నారు. ఆయనకు జరిగే నష్టం ఏదో ఇప్పటికే జరిగింది. సినిమాలు దాదాపు పూర్తిగా మానుకున్నారు. ఇక మిగిలిందల్లా చంద్రబాబు నాయుడు పక్షం. ఆయన చేతిలో అధికారం ఉంది. కేవలం 2% ఓట్ల తేడాతో ఆయన గత ఎన్నికల్లో అధికార పీఠం మీదకు వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సున్నం పెట్టుకుని ఆయన తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో ఏ చిన్న నష్టం జరిగినా అది చంద్రబాబుకే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ను సీఎం చేసే బలం ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబును పదవికి దూరం చేసేంత బలం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. పైగా పవన్ దాడిలో అవినీతి మరకలు పడి చంద్రబాబు సర్కార్ కాస్త భ్రష్టు పడింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు, కుటుంబం మీద దాడి చేయడంతో చంద్రబాబు సర్కార్ లేదా ఆయన కోటరీ దారుణంగా తప్పులు చేసింది. ఆ రకంగా అనుచరులు, తమ్ముళ్ళు, పచ్చకోటరీ మొత్తం కలిసి చంద్రబాబు ప్రభుత్వానికి గోతులు తవ్వుతున్నట్లుగా ప్రస్తుత వాతావరణం కనిపిస్తోంది.